అమరావతి అసైన్ ల్యాండ్స్ కు సంబంధించి అమరావతిలో భూదోపిడీ జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు వాళ్ళ బినామీల పేర్ల మీద, వాళ్ళకు కావలసిన వాళ్ళ పేర్ల మీద భారీ ఎత్తున భూములు దోచేసుకున్నారు అని చెప్పి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సర్కారు విచారణ మొదలెడితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. అయితే ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పి సిఐడి ఈసారి రెండు పిటిషన్లు దాఖలు చేసింది, ఆ కేసు రీఓపెన్ చేయాలని చెప్పి ఆధారాలతో సహా. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు, మరొకవైపు నారాయణ గారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు చుట్టూ ఆయనకు చుట్టుకుంటూ ఉంది. ఈ క్రమంలో కీలకమైన అమరావతి అసైన్ ల్యాండ్స్, అమరావతి భూదోపిడీకి సంబంధించి చాలా పెద్ద సబ్జెక్టు. ఇందులో డెఫినెట్లీ కనుక కొన్ని కొన్ని సాక్ష్యాలు దొరికి తీగ లాగితే డొంక ఎక్కడిపోయి కదులుతుందో కూడా అందరికీ తెలిసిన సత్యమే. ఈ క్రమంలో మళ్ళీ నారాయణ గారి మీద సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసుకుంటూ కేసు రీఓపెన్ చేయాలని చెప్పి వేసిన పిటిషన్ల చుట్టూ తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద ఎత్తున భయాందోళన నెలకొని ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇందులో ప్రముఖులందరూ ఉన్నారు, నారాయణ గారు ఒక్కరే కాదు. ఇది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అవుతుంది భయా అని చెప్పి ఏమంటారు కొందరు మాజీ అంటే మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు వీళ్ళ పేర్లను ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు సిఐడికి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మళ్ళీ ఏంటి, వాళ్ళే విచారణ చేశారా, ఎవరైనా ఆధారాలు ఇచ్చారా అని అంటే నారాయణ గారి మరదలు ప్రియా పొంగనూరి ఆమె ఉంది కదా, ప్రియా నారాయణ గారి మరదలు, అది నారాయణ గారు అర్ధరాత్రి వచ్చి ఆకలి అంటారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు కదా. ఆమెను ఏకంగా పిచ్చి అని చెప్పి కనుక వీళ్ళు ఆమె మెంటల్ కండిషన్ కానీ విచారణ చేసుకోండి అని చెప్పి ఏమైనా పిచ్చి ఆమెగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆమెను. ఆ ప్రియా నారాయణ గారి మరదలు సిఐడికి సాక్ష్యాధారాలు ఇచ్చారు, ఆడియో సాక్ష్యం, వీడియో సాక్ష్యం, ఏ బినామీల పేర్ల మీద రాసి ఇచ్చారు, ఎవరిని విచారించాలి, అదిగో ఈ ప్రశ్న అడిగితే నారాయణ తెలియదంటారు, ఇంకొకరిని కూర్చోబెట్టి విచారించండి అని చెప్పి ఎవరిని కూర్చోబెట్టి విచారించాలి, ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే నన్ను కూడా కలిపి కూర్చోబెట్టి విచారించండి, మిగతా వివరాలన్నీ చెబుతానని ఆవిడ ఆడియో సాక్ష్యాలు, వీడియో సాక్ష్యాలు, బినామీ సాక్ష్యాలు, అవి మొత్తం సాక్ష్యాధారాలు సిఐడికి ఇచ్చేశారు, గట్టిగా ఇరికిచ్చేశారు నారాయణ గారిని. నారాయణ ఇరికితే ఇంకెవరెవరు ఇరికి, ఆ ఇరుకుడు పోయి ఎవరి దగ్గర ఆగుతుంది అన్నది ఒక విధంగా చూస్తే బహిరంగ రహస్యమే, ఈ ఇరుకుడు ఎక్కడ పోయి ఇరుక్కుంటుంది అది. సో మరి ఇప్పుడు సిఐడి వేసినటువంటి ఆ రెండు పిటిషన్ల మీద కోర్టు ఏమని తీర్పిస్తుంది అన్నది ఇంట్రెస్టింగ్. ఒకవేళ మళ్ళీ రీఓపెన్ చేస్తే కనుక మరికొందరు ప్రముఖుల అరెస్టులు మాత్రం 100కు 100% ఉంటాయి.